జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ రోజున వారాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఈ రోజున మంగళవారం నాడు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ గ్రహాన్ని ఆరాధించాలి, ఎటువంటి దానాలు చేయాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం గురు దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈ రోజున మంగళవారం, మంగళం అంటేనే శుభం మనకి, మంగళవారం నాడు ఏ దేవుణ్ణి ఆరాధించాలి అంటే మనకు ముందు గుర్తొచ్చే దైవం ఆంజనేయ స్వామి. చాలామంది శనివారం ఆరాధిస్తారు, మంగళవారం ఆరాధిస్తారు. మరి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని ఆరాధించడానికి చాలామంది చాలా కారణాలు చెప్తారు. మరి ఆదివారం నాడు గ్రహాల్లో సూర్యుడిని ఆరాధించి, సోమవారం నాడు చంద్రుడిని ఆరాధించి, మంగళవారం నాడు కుజుణ్ణి ఆరాధిస్తారు. అదేవిధంగా ప్రత్యేకంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించాలి. మరి ఆంజనేయ స్వామిని ఎందుకు ఆరాధిస్తారంటే చాలామంది చాలా రకాల కారణాలు చెప్తున్నారు. ఒకనొక రోజున మంగళవారం నాడు ఆ సీతాదేవి పెళ్ళైన స్త్రీలందరూ కూడా ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు, స్టిక్కర్ పెట్టుకున్నా కుంకుమ పెట్టుకోవాలి, మళ్ళీ నుదుట్లో కూడా పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి, పాపిటిలో పెళ్ళైన ప్రతి స్త్రీ బొట్టు పెట్టుకోవాలి. సీతాదేవి ఎలా పెట్టుకుంటే సింధూరం, ఇప్పుడు ఆంజనేయ స్వామి చూసి అమ్మా అంత పెద్ద సింధూరం బొట్టు పెట్టుకున్నామేంటని అడిగట. అంటే ఏమి లేదు నాయన, సింధూరం పాపిట్లో పెట్టుకుంటే భర్త క్షేమంగా ఉంటాడు, ఆయురారోగ్యాలతో బాగుంటాడు, కలకాలం బాగుంటాడు అందుట. ఆ మాటకి ఆంజనేయ స్వామి విని వెంటనే లోపలికి వెళ్ళి ఒళ్ళంతా సింధూరం పూసుకుని వచ్చట. వచ్చేసరికి ఆవిడ వచ్చి ఆ సీతాదేవి ఎదురుకుండా నిలబడ్డాడు ఆంజనేయ స్వామి. అది చూసి సీతాదేవి నవ్వింది, నేను ఇక్కడ చిన్న బొట్టు పెట్టుకున్నాను, నువ్వు మొత్తం ఒళ్ళంతా పూసుకున్నావేంటని. ఏం లేదమ్మా, చిన్న బొట్టు పెట్టుకుంటేనే రాముడు అంత బాగుంటే, మరి నేను ఒళ్ళంతా పూసుకుంటే మా రాములు వారు ఇంకా బాగుంటారు కదా అన్నట్ట. అహో అలాగా అని చెప్పి ఎవరైతే సింధూరాన్ని బొట్టుగా పెట్టుకుంటారో, మంగళవారం నాడు సింధూర పూజ నీకు చేస్తారో, వాళ్ళకి నీ అనుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా ఉంటుందని సీతాదేవి వరం ఇచ్చిందట. అందుకని మంగళవారం నాడు సింధూరం పూజ చేసేస్తే ఆంజనేయ స్వామి రాముడు సీతాదేవి అనుగ్రహిస్తారు అన్న మాటతోటి చేస్తారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కాబట్టి మంగళవారం ఆరాధించడంలో తప్పు లేదు, చెయ్యొచ్చు. అదేవిధంగా మంగళవారం నాడు సంతానం లేని వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ, సంతానం సరిగ్గా పుట్టినా కూడా నిలబడని వాళ్ళు కానీ, ఏదైనా సరే రుణ బాధలు, శత్రుబాధలు, కోర్టు బాధలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. భూ సంబంధమైన బాధలు కానీ, రుణ బాధలు కానీ, కోర్టు బాధలు కానీ ఉంటే ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి 11 సార్లు కానీ, 15 సార్లు కానీ, 17 సార్లు కానీ, 27 సార్లు కానీ యథాశక్తిగా ప్రదక్షిణ చేయాలి. ఎర్రని పువ్వులు పట్టుకెళ్ళాలి, పాలతో అభిషేకం చేయించుకుని అవకాశం ఉంటే మనం చేసి ఎర్రని వస్త్రాన్ని సమర్పించి ఎర్రని పువ్వులు ఆయన పూజించి అప్పుడు ఆయనకి దానిమ్మ పళ్ళు పట్టుకెళ్ళి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మనం స్వీకరించినట్లయితే మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇది ఒక్క వారంతో అయ్యే పని కాదు, ఒక 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 9 వారాలు కానీ ఒక నియమంగా పెట్టుకుని చెయ్యాలి. ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని దగ్గరలో ఉన్న నాగబంధనాలు జంటపావులు ఉన్న చోటకైనా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికైనా పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేసి ఎర్రని పువ్వులతో పూజించి ఎర్రని వస్త్రాన్ని స్వామికి సమర్పించి అప్పుడు ఓం శరవణ భవ, ఓం శరవణ భవ యొక్క మంత్రాన్ని మన శక్తి కొలది ఇన్నిసార్లు చేస్తే మనకి మంచి జరిగిపోతుంది అంటే ఆ సంఖ్య చేసి ఊరుకుంటారు. అలా కాదు, మీ శక్తి కొలది చెయ్యండి, 108 తక్కువ కాకుండా చెయ్యండి. ఆ శరవణ భవ అనే మంత్రాన్ని జపించి అప్పుడు ఎర్రని పువ్వులు సమర్పించి ఎర్రని వస్త్రాన్ని సమర్పించి ఆయనకి దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించినట్లయితే స్వామి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా నవగ్రహాల్లో కుజుడికి ఇష్టమైనటువంటి ధాన్యం కందులు, ఆ కందులు పట్టుకెళ్ళి
ఆ యొక్క కుజుడి దగ్గర వేసి ఎర్రని వస్త్రం వేసి ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి కుజుడికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తే ఓం అంగారకాయ నమః, ఓం అం అంగారకాయ నమః యొక్క మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే ఆ కుజుడి యొక్క అనుగ్రహం కలిగి రుణబాధలు శత్రుబాధలు కూడా తొలగిపోతాయి. సంతానం లేనివారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు కూడా పురోహితుల ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుని మీ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హోమం చేయించుకుని కుజహోమం చేయించుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరుతో ఎర్రని వస్త్రాలు ఎర్రని కందిపప్పు దానం చేసినట్లయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు ఏదైనా సరే ముఖ్యమైన పని మీద వెళ్ళేవాళ్ళు ఇంట్లో దేవుడి దగ్గర దండం పెట్టుకుని బయటికి వెళ్ళే ముందు ఒక చిన్న బెల్లం ముక్కో ఒక స్వీటో ఏదైనా ఒక తీయని పదార్థం నోట్లో వేసుకుని ఇష్టదైవాన్ని స్మరించుకుని వెళ్తే మీ కార్యం విజయవంతం అవుతుంది. అదేవిధంగా ఎవరికైనా సరే బయటికి వెళ్ళినప్పుడు మీకు నరఘోష నరదృష్టి తగలకూడదు అంటే ఒక 5 రూపాయలు పెడితే చిన్న అద్దం వస్తుంది. ఆ అద్దాన్ని ఎప్పుడు మీ జేబులో పెట్టుకోండి, మీకు కొంత నరదృష్టి నరఘోష తగ్గిపోతుంది. అదేవిధంగా మంగళవారం నాడు హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. ఉదయం కన్నా సాయంత్రం ప్రదోష సమయంలో సూర్యాస్తమయం తర్వాత ఒక గంటలోపు మన ఇంటి దగ్గర అయినా సరే బయట దేవాలయంలోనైనా సరే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం కూడా మంగళవారం నాడు విశేషమైన ఫలితాన్ని కలుగుతాయి. ఎవరైనా బ్రాహ్మణుడికి మంగళవారం నాడు ఎర్రని పంచే కండువ ఎర్రని కందిపప్పు కొన్ని బియ్యం కూరలు దానం చేయండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరుతో చెయ్యండి. సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత అనుగ్రహసిత్యర్థం అని మనస్సులో సంకల్పం చెప్పుకుని మీరు ఆ యొక్క దానాన్ని చేసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో మీకు మంచి సంతానం కలుగుతుంది. అదేవిధంగా బ్రాహ్మణుల్ని పురోహితుల్ని మమ్మల్ని సంప్రదించి మీరు మీ జాతకరీత్యా ఉన్న దోషాల నివారణ కోసం సంప్రదించి హోమాలు పూజలు జరిపించుకుని అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మంచి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, రుణబాధలు కోర్టు బాధలు శత్రుబాధలు కూడా అన్నీ తొలగిపోతాయి. కాబట్టి మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించండి, నవగ్రహాల్లో కుజుణ్ణి ఆరాధించండి, హనుమాన్ చాలీసా పఠించండి, ఎర్రని కందిపప్పు ఎర్రని వస్త్రాలు దానం చేయండి. ఈ విధంగా పరిహారాలు పాటించి మీరందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, రుణ శత్రుబాధలు లేకుండా త్వరగా మంచి వివాహం జరిగి మంచి సంతానం కలగాలని చెప్పి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీకు ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.